నమస్కారం ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలతో శక్తిపీఠం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం యాదేవి సర్వభూతూ శక్తి రూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమ ఈ సృష్టి అంతా శక్తిమయం శక్తి అనే చైతన్యమే ఈ సృష్టిని సదా ముందుకు నడిపిస్తూ ఉంటుంది శక్తి స్వరూపిణి అయిన ఆ జగన్మాత లేకుండా పరమేశ్వరుడు కూడా లేడంటారు మరి అటువంటి జగన్మాత అష్టాదశ శక్తి పీఠాలలో కొలువై భక్తులను అనుగ్రహిస్తూ ఉంది అటువంటి విశిష్ట క్షేత్ర దర్శనమే ఈనాటి కార్యక్రమం దక్షుడు చేసిన అవమానాన్ని భరించలేక సతీదేవి అగ్నికి ఆహుతవుతుంది రుద్రుణ్ణి శాంతింపచేసేందుకు మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సతీదేవి దేహాన్ని ఖండిస్తాడు ఆ సతీదేవి దేహ భాగాలు పడిన ప్రదేశాలే శక్తిపీఠాలై అలరారుతున్నాయి మరి మన తెలుగు రాష్ట్రాలలో నాలుగు శక్తి పీఠాలు కొలువై ఉండటం ఎంతో విశేషం ఈనాటి కార్యక్రమంలో భాగంగా కృష్ణా తీరాన ఉన్నటువంటి శ్రీశైలం అలంపురం శక్తి పీఠాల విశేషాలు చూద్దాం శ్రీశైలం పరిచయం అక్కర్లేని ఆది దంపతుల క్షేత్రం ఇక్కడ పరమేశ్వరుడు మల్లికార్జునుడిగా అమ్మవారు భ్రమరాంబికాదేవిగా కొలువై ఉన్న ఇల కైలాసమిది మనకి జ్యోతిర్లింగం అలాగే శక్తిపీఠం ఒకే చోట కొలువైన క్షేత్రాలు మూడే ఉన్నాయి అందులో మొదటిది శ్రీశైలం కాగా మిగతా రెండు వారణాసి ఉజ్జయిని ఇక మనం ఏదైనా వ్రతం ప్రారంభించే ముందు సంకల్పంలో శ్రీశైలానికి ఏ దిక్కున ఉన్నామో చెప్పుకుంటూ ఆ వ్రతాన్ని ప్రారంభిస్తాం అంతటి విశిష్టమైన క్షేత్రం కనుకే ఆది దంపతులు ఇక్కడ స్వయంభూలై భక్తులను అనుగ్రహిస్తున్నారు కాస్యాన్ముక్తి స్మరుణాద్ అరుణాచలే దర్శనాదేవ శ్రీశైలే పునర్జన్మ నవిద్యతే అని ఆర్యోక్తి అంటే క్షేత్రంలో మరణిస్తే కానీ ముక్తి కలగదు తిరువన్నామలైలో దేవుణ్ణి స్మరించినంతనే మోక్షం లభిస్తుంది కానీ శ్రీశైలంలో శిఖరం దర్శించినంతనే కైవల్యం లభిస్తుందనీ అర్థం అంతటి విశిష్టమైనది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలోని శ్రీశైలం జన్మకో శివరాత్రి అన్నట్టు జన్మలో ఒక్కసారైనా శ్రీశైలక్షేత్రాన్ని దర్శించుకోవాలని అనుకోని భక్తుడుండడు వెండికొండపై బంగారు గుడిలో దర్శనమిచ్చే శ్రీ మల్లికార్జునుడు జ్యోతిర్లింగ స్వరూపమై పూజలందుకుంటున్నాడు ఇక్కడ స్వామివారి శిఖరాన్ని దర్శిస్తేనే పునర్జన్మ ఉండదంటే ఇక మల్లన్న దర్శనం ఇంకెంతటి పుణ్యఫలితాన్నిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు పురాణాల ప్రకారం అరవై కోట్ల తీర్థరాజాలు ప్రవహించే దివ్యక్షేత్రం శ్రీశైలం ఈ క్షేత్రం భూమండలానికే కాక సర్వ జగత్తుకు గరిమనాభని వేదోక్తి సహ్యాద్రి శిఖరాన పుట్టిన కృష్ణవేణి ఎక్కడైనా కృష్ణవేణే కాని ఇక్కడ మాత్రం పాతాళగంగ అష్టాదశ పురాణాల్లోనూ భారత రామాయణాది ఇతిహాసాల్లోనూ శ్రీశైల వైభవం కనిపిస్తుంది కృతయుగంలో హిరణ్యకశిపుడు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ద్వాపరయుగంలో పంచపాండవులు శ్రీశైలంలోని ఆదిదంపతులను సేవించి తరించినట్టు ప్రతీతి ఈ క్షేత్ర స్కాంద పురాణంలో పన్నెండు వేల ఐదు వందల శ్లోకాలు ఉన్నాయి క్షేత్ర ప్రాంగణంలో మల్లికార్జునుడి ఆలయం దిగువ భాగంలోనూ అమ్మవారి ఆలయం ఎగువ భాగంలోనూ దర్శనమిస్తాయి బంగారు కాంతులతో మెరిసిపోయే మల్లికార్జుని విమానగోపుర దర్శనం జన్మజన్మల పాపాలను పటాపంచలు చేస్తుంది ఇక్కడుంచే ఆదిదేవుడు సమస్త జగాలను జగతిలోని ప్రాణికోటిని చేస్తున్నాడు తనను నమ్మి వచ్చిన భక్తులను కటాక్షిస్తున్నాడు అమ్మవారి దివ్యమంగళ స్వరూపం ఎంతో విశిష్టమైంది నిండైన వస్త్రాభరణాలతో బంగారు ముఖారవిందంలో ఈ క్షేత్రంలో అమ్మవారు దర్శనమిస్తుంది కాని ఆ తల్లి నిజరూపం మాత్రం అసుర సంహారం చేస్తున్న ముద్రలో ఉంటుంది ఆదిశంకరాచారుల వారు ఈ క్షేత్రంలో స్థాపన చేసిన తర్వాతే ఇక్కడ సాత్విక పూజా విధానం ప్రారంభమైంది ఇప్పటికీ కూడా ఈ క్షేత్రంలో అమ్మవారు తుమ్మెద రూపంలో ఝంకారం చేస్తూ ఉంటుందని ఐతిహ్యం ప్రకారం అరుణాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మకోసం తపస్సు చేశాడు మనుషులు ఋషులు మృగాలు దేవతలచేత ప్రాణాలు పోకూడదని వరం పొందాడు పురుగులు తననేంచేస్తాయిలే అనుకుని వాటిని ప్రస్తావించలేదు లోకాలను పీడించటం మొదలుపెట్టాడు అతడి దుష్టప్రవృత్తి మితిమీరటంతో అమ్మవారు తుమ్మెదగా మారింది అరుణాసురుణ్ణి సంహరించింది భ్రమరం అంటే తుమ్మెద భ్రమర రూపంలో లోకకంఠకుణ్ణి సంహరించింది కనుక దేవతల కోరిక మేరకు భ్రమరాంబికాదేవిగా శ్రీశైల క్షేత్రంలో వెలసింది సతీదేవి మెడభాగం ఈ క్షేత్రంలో పడిందని పురాణగాథ గర్భాలయంలో అమ్మవారి మూలవిరాట్టు భ్రమరాసురుణ్ణి సంహరిస్తున్న ముద్రలోనే ఉంటుంది అయితే ఆ తల్లి ఉగ్రరూపాన్ని భక్తులు నేరుగా చూడలేరు గనుక నిత్యం బంగారు కవచంతో అలంకరిస్తారు మణిద్వీపాన్ని తలపించే బంగారు గోపుర కాంతులతో భ్రమరాంబికాదేవి ఆలయం కనువిందుచేస్తుంది అమ్మవారి ఆలయ ప్రాకారం చుట్టూరావున్న స్తంభాలపై అష్టమాతృకలతో పాటు వివిధ దేవీ అవతారాల శిల్పాలు దర్శనమిస్తాయి అమ్మవారి గర్భాలయం వెనుక ఒక చిన్న గుండా తుమ్మెదల ఝంకారం ఇప్పటికీ వినిపిస్తూ ఉంటుంది అయితే అమ్మవారి అనుగ్రహం ఉన్నవారికి మాత్రమే ఆ శబ్దం వినిపిస్తుందనీ అంటారు స్కాంద పురాణం ప్రకారం ప్రతి అమావాస్య రోజున మల్లికార్జునుడు పూర్ణిమ రోజున భ్రమరాంబికాదేవి శ్రీశైల క్షేత్రంలో కొలువై ఉంటారని ప్రతీతి మరాఠాయోధుడు ఛత్రపతి శివాజీకి శ్రీశైల భ్రమరాంబికాదేవి ప్రత్యక్షమై వీరఖడ్గాన్ని ప్రసాదించిందని చారిత్రక కథనం ఆ కారణంగా శివాజీ ఈ క్షేత్రానికి అనేక మార్లు వచ్చాడని చారిత్రక శాసనాలు తెలియజేస్తున్నాయి శ్రీశైల మహాక్షేత్రంలో స్వామి అమ్మవార్లు నిత్యోత్సవమూర్తులు అంతేకాదు ఈ క్షేత్రంలో సంవత్సరానికి నాలుగు సార్లు విశేష రీతిలో మహోత్సవాలను నిర్వహిస్తారు సంక్రాంతి మహాశివరాత్రికి బ్రహ్మోత్సవాలను మల్లికార్జున స్వామి వారికి నిర్వహిస్తే ఉగాది విజయదశమికి నిర్వహించే మహోత్సవాలను భ్రమరాంబిక అమ్మవారి పేరిట నిర్వహిస్తారు అంతేకాదు దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నవదుర్గా క్రమంలో కొనసాగే అమ్మవారి అలంకార వైభవాన్ని స్వయంగా వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు ఇక్కడికి విచ్చేస్తారు సంవత్సరం పొడుగున అమ్మవారికి జరిగే ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు దసరా శరన్నవరాత్రులలో భ్రమరాంబికాదేవి ఉత్సవమూర్తిని నవదుర్గా క్రమంలో అలంకరిస్తారు శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘంఠ కూష్మాండ స్కందమాత కాత్యాయని కాళరాత్రి మహాగౌరీ సిద్ధిదాత్రిగా చేస్తారు. నవరాత్రుల వేళ అమ్మవారి అలంకార వైభవాన్ని దర్శించుకునేందుకు వేలాది భక్తులు తరలివస్తారు అమ్మవారికి జరిగే ఉత్సవాలలో ప్రత్యేకమైంది కుంభోత్సవం ఉగాది తర్వాత వచ్చే మొదటి మంగళవారం లేదా మొదటి శుక్రవారం రోజున జరిగే సాత్విక బలిహరణ వేడుకే కుంభోత్సవం ఎనభై వేల నిమ్మకాయలు మూడు వేల కొబ్బరికాయలు రెండువేల గుమ్మడికాయలు రెండు వందల నలభై రెండు కిలోల పసుపు కుంకుమలు నల్లపూసలు పట్టువస్త్రాలను ఈ వేడుకలో భాగంగా సమర్పిస్తారు ఈ ఒక్క వేడుకలో మాత్రమే అమ్మవారి నిజరూపాన్ని దర్శించుకోవచ్చు ఇదే రోజున స్వామివారికి అన్నాభిషేకం జరుగుతుంది గుట్టలుగా పోసిన అన్నపురాసి వద్ద కుంభహారతి సమర్పణతో ఈ వేడుక ముగుస్తుంది శ్రీశైల భ్రమరాంబికాదేవిని నమ్మి దర్శిస్తే తీరని కష్టమంటూ ఉండదని పురాణోక్తి శివ పార్శ్వస్థితామాత శ్రీశైలే శుభపీటికే మహాదేవి కరుణారస వీక్షణ కృష్ణా నదుల సంగమ ప్రదేశంలో వెలిసిన దక్షిణ కాశీ క్షేత్రం అలంపురం తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న శివశక్తుల నిలయం ఈ అలంపురం క్షేత్రం హేమలాపురం హేలాపురం అనే పేర్లు కాలక్రమంలో అలంపురంగా మారిందని పెద్దలు చెబుతూ ఉంటారు ఈ క్షేత్ర అధిష్టాన దేవతలు జోగులాంబ బాలబ్రహ్మేశ్వరులు మరి అటువంటి విశిష్టమైనటువంటి శక్తిపీఠాన్ని ఇప్పుడు దర్శిత కృష్ణా తుంగభద్రా నదీమతలుల సంగమ ప్రదేశంలో వెలసిన దక్షిణ కాశీ క్షేత్రం అలంపురం ఈ క్షేత్రం అనేక మహిమలకు నెలవు పురాణగాథ ప్రకారం జమదగ్నిమహర్షి ఆశ్రమం ఈ ప్రదేశంలోనే ఉండేది జమదగ్నిమహర్షి భార్య రేణుకాదేవి మనోచంచలత్వం కారణంగా ఆమెను చంపమని తన పుత్రులను ఆజ్ఞాపిస్తాడు వారిలో ఒకడైన పరశురాముడు రేణుకాదేవి శిరస్సును తన గొడ్డలితో ఖండిస్తాడు ఆ తల్లి శిరస్సు పడ్డ ప్రదేశమే మహారాష్ట్రలోని మాహూర్ కాగా రేణుకాదేవి దేహంపడ్డ ప్రదేశమే అలంపురం ఇప్పటికీ ఇక్కడ ఉన్న ఆలయప్రాంగణంలో రేణుకాయల్లమ్మ దేహశిలను భక్తులు దర్శించుకోవచ్చు ఈ శిలను పూజిస్తే సంతాన భాగ్యం సిద్ధిస్తుందనీ భక్తుల నమ్మిక అయితే ఈ క్షేత్ర ప్రధాన దేవతలు జోగులాంబా బాలబ్రహ్మేశ్వరులు మరెక్కడా లేని విధంగా అలంపురంలో మాత్రమే నవబ్రహ్మ ఆలయాలు దర్శనమిస్తాయి బ్రహ్మను తొమ్మిది రూపాలలో అనుగ్రహించిన శివుడికే బ్రహ్మేశ్వరుడు అని పేరు ఇక్కడి నవబ్రహ్మ ఆలయాలను ఏడవ శతాబ్దంలో బాదామీ చాళుక్యులు నిర్మించారు తారకబ్రహ్మ స్వర్గబ్రహ్మ పదబ్రహ్మ బాలబ్రహ్మ గరుడబ్రహ్మ కుమారబ్రహ్మ అర్కబ్రహ్మ వీరబ్రహ్మ విశ్వబ్రహ్మలుగా స్వామి ఈ క్షేత్రంలో కొలువై ఉన్నాడు అద్భుతమైన శిల్ప సంపదకు తార్కాణంగా నవబ్రహ్మాలయాలు దర్శనమిస్తాయి అయితే వీటిలో స్వామి ఆలయమే ప్రధానమైంది ఏ క్షేత్రంలో అయినా అమ్మవారు ఎలా ఉంటుంది ప్రసన్న వదనంతో మందహాసంతో మనకు దర్శనమిస్తుంది కురులు విరబోసుకుని ఉగ్రనేత్రాలతో దర్శనమివ్వటం మీరెక్కడైనా చూశారా తేలు బల్లి గబ్బిలంతో కూడిన అరుదైన రూపంలో అమ్మవారు ఈ అలంపురం శక్తిపీఠంలో మనకు దర్శనమిస్తుంది ఈ అమ్మవారిని దర్శించుకుంటే సకల దృష్టి దోషాలు తొలగిపోతాయని శాస్త్రవచనం లంభస్తం వికృతాక్షీం ఘోర రూపాం ప్రేతాసనా ప్రేతాసనాసమా జోగులాంబాం నమామ్యహం మహోన్నత పీఠంపై మహా తేజోవంతమైన రూపంలో భక్తులకు దర్శనమిచ్చే బాలబ్రహ్మేశ్వరుని పట్టమహిషి అలంపురం జోగులాంబిక విరబోసుకున్న కురులతో శిరస్సుపై తేలు గుడ్లగూబ కపాలం వంటి చిహ్నాలతో ప్రేతాసనంపై అమ్మవారు సాక్షాత్కరిస్తుంది సతీదేవి దంతాలు ఈ క్షేత్రంలో పడ్డాయని పురాణగాథ జోగులాంబ అంటే యోగుల తల్లి అని అర్థం తమను పట్టిపీడించే దుష్టశక్తులనుంచి కాపాడమని యోగులు కోరగా ఉగ్రరూపంలో అసురశక్తులను అమ్మవారు సంహరించిందని పురాణగాథ యోగుల కోరిక మేరకు తాంత్రిక ఉగ్రరూపంలోనే జోగులాంబాదేవి ఈ క్షేత్రంలో కొలువై ఉంది జోగులాంబ అమ్మవారిని భక్తులు గృహచెండిగాకూడా పూజిస్తారు ఈ అమ్మవారిని ప్రార్థిస్తే వాస్తుదోషాలు పరిహారమవుతాయని భక్తుల విశ్వాసం దృష్టి దోషాలు ఉన్నవారు సైతం అమ్మవారికి నిమ్మకాయలమాలలు సమర్పించి ప్రత్యేక పూజలు చేయిస్తారు ఒకప్పుడు ఈ క్షేత్రంలో జోగులాంబ అమ్మవారికి అద్భుతమైన శిల్పకళలతో కూడుకున్న ఆలయం ఉండేది అయితే పద్నాలుగవ శతాబ్దంలో ముస్లిం రాజుల దండయాత్రలో అమ్మవారి ఆలయం ధ్వంసమైంది అమ్మవారి మూలవిరాట్టును మాత్రం భక్తులు భద్రపరిచారు నాటినుంచి రెండువేల ఐదు వరకు జోగులాంబాదేవి మూలవిరాట్టును స్వామి సన్నిధిలోని ఓ చిన్న గదిలో ఉంచి పూజించేవారు ఆ తల్లి సంకల్పంతో రెండువేల ఐదులో ప్రస్తుతం ఉన్న మహా ఆలయాన్ని నిర్మించి జోగులాంబాదేవిని పునఃప్రతిష్ఠించారు శ్రీశైలానికి పశ్చిమద్వారంగా అలరారే అలంపురం క్షేత్రానికి పట్టపురాణి ఈ జోగులాంబాదేవి చూడటానికి ఉగ్రస్వరూపిణియే కాని కరుణించటంలో మాత్రం ఆ తల్లికి మించిన మాతృస్వరూపిణి మరొకరు లేరు శ్రీశైలం భ్రమరాంబికలాగానే ఏడాదికోసారి ఈ జోగులాంబాదేవి కూడా నిజరూపంలో దర్శనమిస్తుంది ఈ అమ్మవారిని దర్శించుకుంటే సకల అరిష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం అలంపురం జోగులాంబాదేవితో పాటు బాలబ్రహ్మేశ్వరుని ప్రాంగణంలో కొలువై ఉన్న ఎల్లమ్మ శిల నవబ్రహ్మల ప్రాంగణంలో కొలువై ఉన్న కంచి కామాక్షి అమ్మవారి ఆలయాలు ఇక్కడ దర్శించాల్సిన శక్తిస్వరూపాలు మహాదేవి రౌద్రవీక్షణలోచన అలంపురి స్థితామాత సర్వార్థ సిద్ధిత అమ్మవారు అదే చెప్పిన అమ్మ అంబస్త కృతాక్షి ఘుర రూపా మహాబలాం ప్రేతాసన సమారూఢం జోగులాంబానమామి అమ్మవారి యొక్క ధ్యాన శ్లోపం బట్టి అమ్మవారి యొక్క ఆభరణాలు అలంకరణలు అన్ని ఉష్టస్వరూపంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ చేసే అర్చనా విధానాలు బట్టి అమ్మవారు శాంతించబడతారు అమ్మవారి యొక్క కోరికలు కోరుకున్న వారికి కూడా అందరి కోరికలు నిర్విఘ్నంగా పరిపూర్ణం చేయబడతాయి అమ్మవారి ఈ దేవినాతుల విశేష అలంకారాలతో చండీ శ్లోకంగా కూడా ప్రథమం శీలపుతీ దియ్యం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండే చతుర్థకం పంచమం స్కందమాతేతి షష్టం కాత్యాయని సప్తమం కాళరాత్రి మహాగౌరీచి జాష్టమం నవమం సిద్ధిదాత్రి చ నవదుర్గా ప్రకీర్తిత శ్లోక శ్లోకప్రమాణంగా ఇక్కడ దేవీ నవతలు నిర్వహించబడతాయి అన్నీ కూడా శాంతి విధానంగా శాంతి విధానంలోనే చేకూర్చబడతాయి కాబట్టి భక్తులు యొక్క కళ్యాణార్థం లోక కళ్యాణార్థం చేయబడే పూజలని కూడా భక్తులు మనో మనో మనోభీష్టం మేరకు నిర్వహించబడుతున్నాయి నిత్యోత్సవమూర్తిగా అలరారే అలంపురం జోగులాంబాదేవికి మహాశివరాత్రి ఉత్సవాలు మాఘమాసంలో పంచమి బ్రహ్మోత్సవాలతో పాటు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ఈ క్రమంలో నవదుర్గా అలంకార వైభవంతో పాటు ఇక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ ఉత్సవ శోభ ద్విగుణీకృతమవుతుంది జోగులాంబ ఆలయంలో దేవీ నవరాత్రులు వైభవంగా జరుగుతాయి ఉత్సవమూర్తికి నిత్యాలంకరణ పూజా కైంకర్యాలు నిర్వహిస్తారు శరన్నవరాత్రి ముగింపు ఉత్సవాలలో తెప్పోత్సవం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది చివరి రోజు జోగులాంబ అమ్మవారి తెప్పోత్సవాన్ని వీక్షించటానికి వివిధ ప్రాంతాలనుంచి భక్తులు తరలివస్తారు ఆలయం సమీపంలోని తుంగభద్రానదిలో నదీహారతి కార్యక్రమాన్ని నిర్వహించి రంగురంగుల విద్యుద్దీపాలంకరణలతో దేదీప్యమానంగా తెప్పోత్సవం జరుగుతుంది ఇక ప్రతిరోజు అమ్మవారు నవదుర్గా క్రమంలో అలంకార వైభవంలో భక్తులకు దర్శనమిస్తుంది ఈ దసరా నవరాత్రులలో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సవ శోభను చేస్తాయి కళాకారులు అశేషంగా విచ్చేసి ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఈ సందర్భంగా తొమ్మిది రోజులపాటు సాంస్కృతిక వైభవం కొనసాగుతుంది పిల్లల నుంచి పెద్దల వరకు తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించేందుకు ఒక వేదికగా మారుతుంది జోగులాంబ ఆలయం వీక్షించారుగా శ్రీశైల భ్రమరాంబ అలంపురం జోగులాంబ అమ్మవార్ల వైభవాన్ని ఈ దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఆ అమ్మవారి అనుగ్రహం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం